యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు సినిమా ఈ నెల పదహారవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దాదాపు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలకు ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలుగులో విడుదల చేసేందుకు రైట్స్ కొనుగోలు చేయటం జరిగింది మళ్ళీ వారు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను ఎంపిక చేసుకుంటూ వారికి అమ్మటం జరుగుతుంది నైజాం ఏరియాను ఏకంగా యాభై ఐదు కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు అమ్మినట్లుగా సమాచారం అందుతుంది ఇక ఈ సినిమా యొక్క నైజాం ఏరియా రైట్స్ని దిల్ రాజు కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉంటుంది తద్వారా భారీగా సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేవి అంటూ ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన శాకుంతలం సినిమా కారణంగా చాలా నష్టపోయాడు పైగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సినిమాని నిర్మిస్తున్నాడు దిల్ రాజు మరోవైపు తమిళంలో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఇలాంటి సమయంలో ఆది వంటి సినిమాను తీసుకుని దాన్ని పంపిణీ చేయటం ఆర్థికంగా రిస్క్తో కూడుకున్నదిగా దిల్ రాజు భావించారట అందుకే సినిమాను ఇష్టపడ్డా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తుంది ఇటీవల దిల్ రాజు సన్నిహితుల వద్ద మాట్లాడుతూ ఆది సినిమా తనకు నచ్చిందని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వస్తే ఖచ్చితంగా తన నిర్మాణంలో రూపొందుతున్న సినిమాల నిర్మాణంపై ప్రభావం పడే అవకాశం ఉంటాయని అందుకే తాను ఆదిపురుష సినిమా నచ్చినప్పటికీ దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడట దిల్ రాజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు మాత్రం దిల్ రాజు కనీసం ఒక్క ఏరియాలో అయినా రైట్స్ తీసుకుని ఉంటే బాగుండేది అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట